వారి పాట వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ పోస్ట్పోన్ అవుతూ అవుతూ మొత్తానికి రాబోతున్నామని క్లారిటీ ఇవ్వడానికి సాలిడ్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. సాంగ్స్ ఇవన్నీ గ్లిమ్స్ చూస్తే ఎక్కడో కొడుతుంది రాజా అనిపించింది, బట్ ట్రైలర్ చూసా ఈసారి గట్టిగా కొట్టబోతున్నారు అనిపించింది. గైస్, ఎందుకు అంత నమ్మకం అంటే ఈ సర్కార్ వారి పాట ట్రైలర్ని 0.25x స్పీడ్లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ చూసా, కాబట్టి అవేంటో చూద్దాం. చూశాక మీరే చెప్పండి ఏ రేంజ్లో ఉండబోతుందో ఈ మూవీ అండి. సో లెట్ స్టార్ట్ అవర్ షో. ఓపెనింగ్ ఈ సీన్ చూస్తే ఇది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీ. డైరెక్టర్ గారు ఈ సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది, అదేంటో ముందు చెప్తా చూడండి. నెక్స్ట్ షాట్ చూస్తే మన కీర్తి సురేష్ బుక్స్ చదువుతున్న సీన్. ఆ బుక్స్ని జూమ్ చేసి చూస్తే ఒక బుక్ వచ్చేసి ద బగ్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ ద డయాబోలిక్ అనే బుక్స్, ఒక బుక్ వచ్చేసి సక్సెస్ అవ్వడానికి మెంటల్లీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే బుక్, అండ్ ఇంకోటి వచ్చేసి ఒక మాన్స్టర్ బ్రెయిన్లో జరిగే థింగ్స్. సో ఈ బుక్స్ అబౌట్ బ్రెయిన్ అండ్ ఐడియాలజీస్ అని మనకు అర్థమవుతుంది. మన హీరోయిన్ సైకాలజీ స్టూడెంట్ అని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన హీరోయిన్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేయడానికి మెల్బోర్న్ వచ్చింది. నెక్స్ట్ చూస్తే కీర్తి వచ్చి మహేష్ని మాస్టర్స్ ఎగ్జామ్ ఫీజు కోసం 10K అడుగుద్ది. సో ఇక్కడ చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే మన మహేష్ వచ్చేసి ప్రైవేట్గా ఫైనాన్స్ ఇస్తాడు అని అర్థమవుతుంది. ఫారెన్లో ఫైనాన్స్ ఏంటి అసలు అని మీకు డౌట్ రావచ్చు, చెప్తా వినండి గాయస్. స్టార్టింగ్ డైరెక్టర్ ఎందుకు ఈ మెల్బోర్న్ని సెలెక్ట్ చేశాడు అని చెప్తా అన్న కదా, సో ఇందుకే. ఆస్ట్రేలియాలోనే టాప్ బిజినెస్ ప్లేసెస్ మెల్బోర్న్, అండ్ ఆస్ట్రేలియాలోనే టాప్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ ఇన్స్టిట్యూట్ కూడా మెల్బోర్న్లోనే ఉంది. సో దట్స్ వై డైరెక్టర్ సెలెక్టెడ్ మెల్బోర్న్. అండ్ ఈ సీన్ చూస్తే వెనుక వినాయక నిమజ్జనము ఏదో దేవుడి ఊరేగింపో చూస్తున్నాం, అండ్ ఆ ఆటో కలర్ వచ్చేసి ఎల్లో. సో ఈ ప్లేస్ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు. సో మన ఇండియాలో ఎక్కడా అంటే వైజాగ్. ఈ ఫైట్ సీన్ చూస్తే అర్థమవుతుంది వైజాగ్ అని. అండ్ నెక్స్ట్ ఈ సీన్ చూస్తే ఇది మనం గ్లిమ్స్లో చూసిన ఫైట్ సీన్. ఈ సీన్ చూస్తే మహేష్ అండ్ సముద్ర గాని ఇంటరాక్షన్ సీన్. ఈ సీన్ అండ్ నెక్స్ట్ సీన్లో పోలీస్ వెహికల్ ఇవన్నీ చూస్తే సముద్ర గాని ఒక పొలిటికల్ పర్సన్ అని మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సీన్ చూస్తే ఇది SBT అనే బ్యాంక్. మహేష్ అక్కడ ఆఫీసర్ మీద ఫైర్ అవుతాడు, ఎందుకు అనేది ముందు చెప్తా చూడండి గైస్. నెక్స్ట్ ఈ సీన్ చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఏదో షాకింగ్గా చూస్తున్నారు, మేబీ టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయి ఉండొచ్చు, అదేంటో నెక్స్ట్ చెప్తా చూడండి గైస్. అండ్ నెక్స్ట్ 2-3 షార్ట్స్ వచ్చేసి మొత్తం ట్రాన్సిషన్ వచ్చేసి షాకింగ్ షార్ట్స్ అయి ఉంటాయి, అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ సీన్ చూస్తే అందరూ తోసుకుంటున్నారు. ఈ సీన్ ఎవరిని కొడుతున్న సీన్ అయితే కాదు, కరెక్ట్గా చూస్తే ప్రతి వారి చేతిలో 2000 రూపీస్ నోట్ ఉంది, అండ్ దే ఆర్ హ్యాపీ. మేబీ మహేష్ బ్యాంక్స్కి ఆపోజిట్గా ఏమన్నా చేస్తున్నాడేమో, అందుకే ఈ ముందు మినిస్టర్ అయిన వీళ్ళందరూ ఈ బ్యాంక్స్కి ఆపోజిట్గా, అంటే బ్యాంక్స్ అంటే ఈక్వల్ టు గవర్నమెంట్, గవర్నమెంట్కి ఆపోజిట్గా మహేష్ చేయడానికి చూసి అందరూ షాక్ అవుతున్నారు. అండ్ దీనికి జస్టిఫైయింగ్గా ఏంటి అంటే మనకి బీచ్లో బాయ్కౌట్ బ్యాంక్స్ అని ఈ 1 రూపీ సింబల్ అయితే సింబల్ వచ్చేసి మన హీరో టాటూ. సో ఇది మన హీరోనే చేశాడని మనకి అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా ఈ డీటెయిల్స్ అన్నీ కలిపి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే హీరో మెల్బోర్న్లో ఒక వడ్డీ వ్యాపారి. వచ్చే మనీ ఉంటే మాత్రం దానికోసం తను ఏం చేయడానికైనా ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళడానికైనా తను సిద్ధపడతాడు. అండ్ మెల్బోర్న్లోనే మాస్టర్ చేసే కళవతితో లవ్లో పడతాడు. అండ్ హీరోయిన్ది వైజాగ్. సో హీరోయిన్ కోసం వైజాగ్ వస్తాడు. అక్కడ సముద్ర కని ఒక మినిస్టర్. సో తనతో డబ్బుల విషయంలోనూ దేని గురించో తను గొడవపడతాడు. ఇలాంటి ఫైనాన్స్ మ్యాటర్లోనే హీరో SBT అనే బ్యాంక్కి వెళ్తాడు. అక్కడ ఎందుకో హీరోకి నచ్చదు. బయట లీక్ అయిన స్టోరీస్ ప్రకారం ఏంటంటే బ్యాంక్స్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి లోన్స్ అనేవి ఇస్తుంది అండ్ కామ్గా ఉంటుంది, ఇది మనకు తెలిసిందే. అండ్ లో పీపుల్ నార్మల్ పీపుల్కి ఇస్తుంది, వాళ్ళని పిక్కొని తింటుంది. సో ఇది మనకి తెలిసిన స్టోరీ. అండ్ మన హీరో ఏంటి అంటే సో ఈ లో నార్మల్ పీపుల్కి సపోర్టివ్గా అండ్ ఆ పైన రచ్చ చేస్తున్న వాళ్ళకి ఆపోజిట్గా సో గేమ్ అనేది తన గేమ్ మొదలు పెడతాడు అనమాట. సో ఇక్కడ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో మన హీరోకి గొడవ అవుతుంది, అదే సముద్ర గని. సో తనకి లొల్లి అవుతుంది. సో మనకి ఈ డైలాగులు కూడా తెలుస్తుంది ఏంటంటే ఒక ఆడపిల్లలా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలని హీరో అంటే లేదు నాకు ఒక సెటప్ లాగా అని సముద్ర గని అంటాడు. సో మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటి అంటే సో బ్యాంక్ లోన్స్ మనీ తీసుకొని తను తన రాజ్యాన్ని పెంచుకుంటున్నాడు తప్ప మొత్తం అవి కట్టట్లేదు. సో అది ఏదో సంథింగ్ అది ఉంది. సో మన హీరో వచ్చేసి ఏంటంటే సో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, సో సముద్ర గని ఇస్ ద హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో
సముద్రగని మీద ఆపోజిట్గా అయ్యి అండ్ నార్మల్ పీపుల్కి సపోర్టివ్గా ఒక తన గేమ్ అనేది ట్రిక్స్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో మొత్తం టోటల్లీ ఆ బ్యాంక్స్కి ఆపోజిట్గా తన గేమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. అండ్ సో ఓవరాల్గా మూవీ వచ్చేసి ఏంటంటే మన సముద్రగనికి అండ్ మన మహేష్కి ఉన్న గొడవ ఏంటి, సముద్రగనిని ఎలా డౌన్ తీసుకొచ్చాడు, అండ్ మీ నార్మల్ పీపుల్ జస్టిఫై ఎలా చేశాడు, అండ్ ఈ ఆపోజిట్ బ్యాంక్స్కి ఆపోజిట్గా మన హీరో ఆడిన గేమ్ ఏంటి అనేది మూవీ అన్నమాట. సో ఒక చిన్న వడ్డీ వ్యాపార దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టోటల్లీ ఒక స్టేట్ గవర్నమెంట్కి మొత్తం షాక్ ఇచ్చేలా ట్రిక్స్ ఎలా చేశాడు అనేది ఓవరాల్గా సర్కారు వారి పాట మూవీ స్టోరీ. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవన్నీ రాబోయే సర్కారు వాట మూవీ ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ఆ డీకోడింగ్స్ ఇంకా కావాలి అనుకుంటే ఫుల్లీ లీక్డ్ స్టోరీ మీకు కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో హ్యాష్ ట్యాగ్ రోడ్ 250 కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లగింగ్ అవుట్ జల్సా పీడియా.